త్రిజగన్నుత శౌర్యరమాల లామ ఆయన పరాక్రమం ఎటువంటిది అంటే మూడు లోకాలలోనూ అంతటి పరాక్రమవంతుడు మరొకడు లేడు. రామరావణ యుద్ధం ఒక రోజు 21 రోజులు జరిగింది అని అంటారు రామరావణ యుద్ధం. ఆ 21 రోజుల్లో ఒక రోజుని రావణాసురుడు దొరికాడు చివరిలో రాముడికి, చంపివలసిన వాడు కూడా వదిలిపెట్టాడు. ఆ రోజు చాలా కోపంతో రామచంద్రమూర్తి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ద్వంద్వ యుద్ధం, రాముడు రావణుడు మాత్రమే పోరాడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ బాణ పరంపర రాముడు వేసేది రావణాసురుడు వేసేది ఎలా ఉందంటే మిగిలిన వాళ్ళు అక్కడ పొరపాటుని ఒక మైల్ దూరంలో ఉన్నా చచ్చిపోతాడు అన్నట్టుగా ఉంది, ఆ సవ్వడికే చచ్చిపోతాడు అన్నట్టుగా ఉంది. చందన స్థిత బడౌజక్షత్రు జడ్జగృత్మా గర్మరుద్గరుచ్ఛాత్కృతములు క్రవ్యాధరాడ్గాత్ర కనద సృగ్గాఘన హవ్యభుద్భువుకృతక్షోత్కృతములు అని ఆముక్త మాల్యదలో వర్ణిస్తాడు. ఇలా ఘోరంగా రాముని బాణాలు ఎలా ఉంటాయని అంత భయంకరంగా సాగుతోంది. ఆ యుద్ధాన్ని చూసి జాంబవంతుడు, హనుమంతుడు, విభీషణుడు, లక్ష్మణుడు అందరూ దూరంగా జరిగిపోయారట. అంతటి పరాక్రమం రామచంద్రమూర్తి. అప్పుడు సుగ్రీవుడు అనుకున్నాడు దూరంగా ఉండి చూసి, అయ్యో బాబోయ్ ఈయన నాకు మిత్రుడు కాబట్టి సరిపోయింది, వాలిలాగా ఈయనతో శత్రుత్వం పెట్టుకుంటే నా పని ఏమయ్యేది, ఇటువంటి వాడితోనా నేను ఈయనకి నేను యుద్ధం చేయాలా, పని లేక ఆయన చేసుకోలేడా, అసలు ఆ పరాక్రమం ఏమిటి, ఆ వ్యవహారం ఏమిటి, ఇంతవరకు మనకి చేసే అవకాశం ఇచ్చాడు ఆయన, లేకపోతే మనమేమిటి, ఈయనకి మిత్రుడు కాబట్టి సరిపోయింది, శత్రువు అయితే నా పరిస్థితి ఈ పైకి ఈ పాటికి తలకాయ లేచిపోయేది అనుకున్నాడు. ఒక్కొక్కరి భావన ఒక్కొక్క రకం. లక్ష్మణుడు, నా అన్న పరాక్రమం నాకు తెలుసు అని ఆయన వెంటనే ఒక దృశ్యం గుర్తుంచా, ఇంత పరాక్రమవంతుణ్ణి ఎవరూ ఏమీ చేయలేరంటే ఆ తల్లి నమ్మలేదు, వెళ్ళు వెళ్ళు లక్ష్మణ అని నా ప్రాణం తీసేసింది. ఆయనకు వచ్చింది అలా కన్నీటి పొరపాపకు లక్ష్మణుడు, అయ్యో ఇంత పరాక్రమవంతుడు యదవ రావణాసురుడు, మా అన్న లేనప్పుడు వచ్చాడు, లేనప్పుడు వచ్చి సీతనెత్తికెళ్ళిన వాడు, ఉన్నప్పుడు వస్తే ఏమయ్యేది, మా వదిన గారికి ఏమాత్రం తోచలేదు, నీకు తెలియదమ్మా హా లక్ష్మణ హా సీత అనేవాడు రాక్షసుడు అరుస్తున్నాడు, మా అన్న పరాక్రమం నీకు తెలియదమ్మా, శివధనుర్భంగం ఒక్కటే నువ్వు చూసావు తల్లి, తర్వాత మేము చాలా చూశాం, నువ్వు నమ్మమ్మా, నిన్నగాక మొన్న కదా కరదూషణాదుల్ని గంటలో 14,000 మందిని సంహరించాడు, అటువంటి వాడు కేవలం మాయలేడి వేషంలో వచ్చిన మారీచుడి చేతుల్లో చనిపోతాడా తల్లి, వాడో మాయలే మాయగాడు అరుస్తున్నాడు, నా మాట నమ్ము తల్లి, నేను వెళితే నీకు ప్రమాదం అంటే తెలియకుండా. ఆ తల్లి నమ్మకుండా ఆ ఆవేశంలో భర్త మీద ప్రేమలో మరిదిని అనకూడని మాటలన్నీ అని పంపించింది ఆవిడ. ఆ విషయం గుర్తొచ్చింది లక్ష్మణుడికి, ఇంత పరాక్రమవంతుడిని శంకించింది ఆ ఇల్లాలు. బహుశా అతి స్నేహ కలు పాపశంకి అంటారు సంస్కృతంలో. మనకి ప్రేమ ఎక్కువ ఎక్కడుంటే అనుమానం అక్కడే ఉంటుంది. అతి స్నేహ కలు పాపశంకి అంటారు, ప్రేమ ఎక్కువ ఉంటే అనుమానం అక్కడ ఉంటుందంటారు. అందుకే ఆ తల్లి అలా శంకించిందేమో, లేకపోతే ఇంతటి పరాక్రమవంతుడున్నా శంకించడం అనుకున్నట. హనుమంతుడు చాలా భక్తిగా దండం పెట్టుకున్నట్ట, ఇటువంటి స్వామికి సేవ చేసుకోగలగడం ఎంతనా అదృష్టం నిజంగా అనుకున్నట్ట. ఒక జాంబవంతుడు అక్కడే విపరీతంగా ఆలోచించాడు. ఈ పరాక్రమాన్ని చూసి ఇలా ఎలా ఓసారి ఇలా అనుకుని దెబ్బలాడితే ఇటువంటి వాడితో దెబ్బలాడలేదా, కోతులు కొండమూసులతో చేసాం పనికిమాలిన యుద్ధాలని, ఎంతవరకు ఎలుగుబంటితోటి కోతులతోటి ఇవన్నీ పనికిమాలిన కొడితే ఇలాంటి వాడిని కొట్టాలి, చస్తే ఇలాంటి వాడు చేతుల్లో చచ్చిపోవాలనుకున్నట్ట. వాడి సంకల్పం ఫలించింది, ఈవిడ కృష్ణావతారం వరకు బతికేడు వీడు. అక్కడ జాంబవతి కథలో సమంతకమణి పోవడం, అక్కడికి వెళ్ళడం, శ్రీకృష్ణుడు శ్రీరాముడే శ్రీకృష్ణుడై 28 రోజులు గుహలో ఉండి యుద్ధం చేశాడు వాడి సరదా తీర్చడం కోసం. రాముడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందని జాంబవంతుడు రామావతారంలో కోరుకున్న కోరిక ఉందే, ఆ కోరిక దిక్కుమాలిన కోరిక నెరవేరడం కోసం వాడు అవతారం మారే వరకు బతికాడు. వాడు 1000 ఏళ్ళు బతికాడు, ఎందుకో బతుకు అని 1000 ఏళ్ళు బతకాలి, ఈ కోరిక లేకపోతే పోతాం గొడవలేదు. ఇంత చేస్తే చేసింది యుద్ధం, పోనీ దేవుడు పూజ అయినా కాదు గౌరవమైనా కాదు, ఆయన చేతిలో చావు తప్పి కన్నులు ఒట్టబోయింది అక్కడికి. అంటే ఒక్కొక్క మనిషి కోరిక ఇంత ప్రమాదకరంగా ఉంటుందండి. ఒకే పరాక్రమం ఇంతమంది చేత ఎలాంటి కోరికలు ఎందుకు కోరించిందండి? హనుమంతుడు ఒక రకంగా, జాంబవంతుడు ఒక రకంగా, లక్ష్మణుడు ఒక రకంగా, సుగ్రీవుడు ఒక రకంగా, ఇంతమంది ఇలా ఎందుకు కోరుకున్నారంటే వారి మనఃప్రవృత్తులను బట్టి. మనం కూడా దేవుణ్ణి చూడగానే కలిగే భావాలు మనకు కూడా రకరకాలుగా ఉంటాయి, ఎందుకంటే మన మనఃప్రవృత్తులను బట్టి. దానికి ఆయన ఏం చేయలేదు. ఒకడు గుళ్ళోకి వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకో, ఒకడు పెట్టుకోడు, ఈ ఫ్యాన్ నేను ఇచ్చిందే, ఆ చెయ్యి నేను చేయించిందే అని పక్క వాళ్ళకి చెబుతూ ఉంటాడు. ఇది అహంకారం. వీడు పెట్టే దండం పెట్టుకోడు, వీడు ఎందుకు గుళ్ళోకి వచ్చాడు అంటే అవన్నీ చేయించాడని చెప్పడానికి. వెళ్ళినప్పుడు అలా చెబుతూ ఉంటాయి, అర్చకుల వారిని పట్టుకుని నువ్వు చెప్పాలి, మీరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది, పెద్ద పెద్ద గొప్ప విషయం, అశ్వమేధ యాగమా ఇదేమన్నా, ఇదే లేనిపోయిన అహంకారం ఇక్కడ. ఎందుకని వీడు ఆ దేవుడు ఏం చేస్తాడు, మామూలుగా వచ్చి దండం పెట్టుకున్నాడు, వాడు కోరిక ఏదో తీరుస్తాడు. ఈ ఫ్యాను ఈ ఆ చెయ్యి గురించి ఆలోచిస్తాడే, వీడికి ఆ ఫ్యాన్లు చేతులే మిగులుతాయి దేవుడు అక్కడ వీడికి.
ఈ గోపాలు చెప్పుకుంటాడు వాడు అలాగే పోనీలే అనుకుంటాడు అంతే. అందుకే మనం కలిగి ఉండాల్సినవేవి విడి విడి విడిచిపెట్టవలసినవేవో నేర్చుకోవాలి. త్రిజగన్నత సౌర్యల రామ ఆవేళ రావణాసుడితో ఒక్కడు ద్వంద్వ యుద్ధం చేస్తుంటే ఈయన ఒక్కడు చాలు కదా అని మూడు లోకాల నుంచి దేవతల సైతం చిమ్మట పురుగుల రూపంలో ఆకాశంలో ఉండి చూశారట. మళ్ళీ మనకు చూసే అవకాశం రాదని ఇటువంటి యుద్ధం రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ గగనం గగనాకారం సాగర సాగరూపమక రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ. ఆకాశం ఎలా ఉంటుందంటే ఆకాశంలాగే ఉంటుందన్నారు. సముద్రం ఎలా ఉంటుందంటే సముద్రంలాగే ఉంటుందన్నారు. దానికి ఉపమానం లేదు. రామరావణ యుద్ధం ఎలా ఉందంటే రామరావణ యుద్ధంలాగే ఉందండి, ఉపమానం లేదన్నారు. ఎటువంటి కవి కూడా దానికి ఉపమానం చెప్పలేడన్నారు, అంత ఉపమానం. అందుకని త్రిజగన్నత సౌర్యల నామ దుర్వారక బంధ రాక్షస విరామ. భయంకరమైనటువంటి కబంధుడు విరాధుడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించాడు కబంధుడు. వాడి చరిత్ర విచిత్రం, వాడికి తలకాయ ఉండదు, మొండెం వరకే ఉంటుంది, కానీ కన్ను ఇక్కడ ఉంటుంది, మొండెం వరకే ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. పూర్వజన్మలో నిజానికి వాడు మహాతపస్వి, ఏదో ఒక నేరం కారణంగా వాడు అలా పుట్టాడు. ఆ తపస్సుల్లో కూడా కొన్ని ఘోరాలు నేరాలు ఉంటాయి, ఆ కారణంగా పుట్టాడు. కానీ దాని సందేశం ఏమిటంటే భగవంతుడిని చూడడానికి హృదయంలో నేత్రం ఉండాలి, కానీ పై కళ్ళు రెండూ పనికిరావు. కబంధుని యొక్క శరీరం ఉద్దేశం అది. కబంధం అంటే మొండెం, తలలేని మొండాన్ని కబంధం అంటారు. కళేబరం అంటాం మొత్తం శరీరాన్ని, తల తీసేసి ఒట్టి మొండె ఉంటే దాన్ని కబంధం అంటారు. వాడి కబంధుడు అని ఎందుకన్నారంటే కేవలం ఆ మొండెని తప్పితే ఏం లేదు, కానీ వాడికి ఆ మొండెంలోనే హృదయంలో కన్ను ఉంది. బ్రహ్మదేవుడు వాడికి శాపం ఇస్తే నేను అందరినీ చూడడం ఎలాగా అన్నాడు, ఈ గుండెల్లో కన్ను ఉంటుంది అన్నాడు. అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ పెట్టాడు, అక్కడి నుంచి చూడమన్నాడు. అందుకే ఆ కబంధుడు రాముడి చేతుల్లో చనిపోయినప్పుడు కూడా రాముడికి రహస్యాలు చెప్పాడు. ఇబ్బంది పెట్టలేదు, నువ్వు పలానా చోటకెళ్ళు చేత దొరుకుతుంది అవన్నీ చెప్పాడు, రకరకాలుగా చెప్పాడు. రామలక్ష్మణుడు ఇద్దరు పెద్దలు వాడు ఇద్దరిని చేతులతో ఇలా లాగాడు. కానీ సీతాదేవి గురించిన జాడ చెప్పాడు వాడు. రాక్షసుడు జాడ చెప్పడం ఏంటి, చావు కోరుకుని వచ్చాడు వాడు. అంచేది ఎవరూ చనిపోయి ఎవరూ చంపలేనటువంటి కబంధుడు మొదలైన రాక్షసును సంహరించిన వాడు దుర్వార కబంధ రాక్షస విరామ. జగజ్జన కల్మషర్ణవోత్తర కనామ. జగజ్జనుల్లో ఉండే కల్మషలని కల్మష సాగరాన్ని తరింపజేసేటువంటి నా తారకనామం రామ 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 అనే రెండు అక్షరాలు ఎటువంటివి అంటే మనం సంసార సాగరంలో ఎలా మునిగిపోయినప్పటికీ ఎన్ని బాధల్లో ఉన్నప్పటికీ పాపాలు చేశామే పాపాలు చేశామే అని ఎంత బాధపడుతున్నప్పటికీ నిరంతరం మనస్సులో రామ 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 అనే రెండు అక్షరాలు జపించగలిగితే వాడి జీవితంలో పుణ్యం తప్ప పాపం అనేది ఉండనే ఉండదు. రామచంద్రమూర్తి రామదాసు చెబుతున్న మాట. శ్రీ రఘురామ చారు తులసీదళ ధామ క్షమ క్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాల లామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మ శర్ణవోత్తర కనామ భద్రగిరి దశరథి కరుణాపయోనిధి.